देवुनी मंदिरानिकि वच्चिन प्रतिसारी कूडा मनल्नि मनं परीक्षिंचुकोवालि एला परीक्षिंचुकोवालंटे वाक्यं मन चेवुलकु विनपड़ुतू उन्नप्पुडु वाक्यानुसारंगा नेनु प्रवर्तिस्तुन्नाना लेदा वाक्यानुसारंगा नेनु जीविस्तुन्नाना लेदा ना जीवितमु इज मै लाइफ अलाइनिंग विद द स्क्रिप्चर्स देवुनी वाक्यानिकि अनुगुणंगा ना जीवितं उंदा लेदा ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు సరిచేస్తూనే ఉంటాడు ద బైబిల్ మే హర్ట్ యు విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యు విత్ ద లై అని ఒక చక్కని మాట ఉంది బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మరి నీ జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా నువ్వు చాలా బాగున్నావని అబద్ధాలు చెప్పి బైబిల్ మనల్ని సర్దదంట కానీ మన జీవితంలో ఏవి లోటుపాట్లు ఉన్నాయో అవి బైబిల్ మనకు ఒక అద్దం వలె చూపిస్తుందంట ఎవరకైనా సరే విమర్శ అనేది ఇష్టం ఉండదు కదండి ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనకి ఇష్టం ఉంటుందా మనల్ని మెచ్చుకుంటే మనకి ఇష్టం మెప్పును రిసీవ్ చేసుకున్నంతగా మనం విమర్శను రిసీవ్ చేసుకో ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరైనా మనల్ని విమర్శించారంటే మన శత్రువుల లిస్ట్ లో ఫస్ట్ నేమ్ వాళ్ళది వెళ్ళిపోద్ది కదా మన ప్రధాన శత్రువులు ఎవరంటే నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారో వారే నా ప్రధాన శత్రువులు అని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం మా జీవితంలో కూడా సేవా పరిచర్లో ఉన్నప్పుడు చాలా మంది యొక్క విమర్శలకు లోనయ్యే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి ఎందుకంటే కొంతమంది పుట్టించే పుకార్ల వల్ల కావచ్చు కొంతమంది వ్యసనపరుల యొక్క మాటల ఇండొచ్చు ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు విమర్శకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది ఆ మధ్యలో గాడ్ టాక్ ప్రోగ్రాంలో ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారిని అడిగారు మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ విమర్శను మీరు మరి ఆ విమర్శలు వినపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు లేకపోతే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగినప్పుడు దైవజనుడు ఒక మంచి మాట చెప్పారు అదేంటంటే విమర్శ వచ్చినప్పుడు ముందు నేను ఆలోచన చేస్తాను ఆ విమర్శ కరెక్టా కాదా ఒకవేళ అందులో ఏదైనా నిజం ఉంటే అది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ అందులో నిజం లేకపోతే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్కి పంపించేయడం అర్థమవుతుందండి సో విమర్శ అనేది ఇతరుల నుండి మనకు వచ్చినప్పుడు ఒకవేళ అది సద్విమర్శ అయితే అది నిన్ను ఒకవేళ నిజంగా నువ్వు మార్పు చేసుకోవాల్సిందైతే అది మనకి ప్రయోజనకరం అని గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మనల్ని విమర్శించేవారు కూడా మనకి మేలు చేస్తారు చూడండి పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయననే మాట దేవుని వాక్యంలో చూస్తాం నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు నీలో ఏదైనా పొరపాట్లు ఉంటే లోటుపాట్లు ఉంటే నీకు తెలియజేస్తారు కారణం ఏంటంటే నువ్వు సరిచేసుకోవాలని నువ్వు చక్కని మార్గంలోకి రావాలని కానీ కొంతమంది ఉంటారు నిన్ను సహించలేని వారు నువ్వు బాగుపడుతుంటే నువ్వు ఆశీర్వదించబడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేని వారు కూడా కొన్నిసార్లు వంకర మాటలన్నీ పుట్టించి విమర్శలు క్రియేట్ చేస్తూ ఉంటారు సో అలాంటి సమయంలో ఇతరుల నుండి వచ్చే విమర్శలను మనం ఎలా తీసుకోవాలంటే అవి ఒకవేళ నిజంగా మన లైఫ్లో ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సినవైతే దాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా మన జీవితాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం ఒకవేళ ఆ విమర్శలో ఏమాత్రం సత్యం లేదు అని తెలుసుకున్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా దాన్ని డిలీట్ చేసేస్తే మంచిది ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే ఇతరులను గురించి వచ్చే విమర్శ గురించి వ్రాయబడ్డం లేదు కానీ మనల్ని మనమే విమర్శించుకోవాలి నిజమే మన జీవితం ఎలా ఉంది అనేది దేవునికి ఫస్ట్ బాగా తెలుస్తుంది ఆ తర్వాత మనకే బాగా తెలుస్తుంది కొన్నిసార్లు మనం మనుషుల్ని మభ్యపెట్టచ్చు భ్రమపరచచ్చు మనుషుల ముందు బహుశా ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా మన జీవిత విధానంలో చూపించకపోవచ్చు సో మన జీవితం గురించి మన అంతరంగం గురించి మన రహస్యాల గురించి మన ఉద్దేశాల గురించి మనకు తెలిసినంత బాగా దేవునికి తెలుసు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ తర్వాత మనకు తప్ప ఈ లోకంలో ఎవరికీ తెలీదు అందుకే అపొస్తలుడైన పౌలు రాసిన మాట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి 31వ వచనం అయితే మనలను మనమే విమర్శించుకునా దేవుని ఎదుట మనం నిలబడి లెక్క అప్పచెప్పవలసిన వారం మనల్ని మనమే విమర్శించుకుంటే ఆ తీర్పు నుండి మనము తప్పించుకుంటాం అన్నమాట సో దేవుని బిడ్డలుగా ఇది మన కొరకు వ్రాయబడిన ఒక హెచ్చరిక లేకపోతే ఒక మంచి గైడ్ లైన్ అన్నమాట గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా దీనికి కనెక్షన్గా మరొక మాట మనం చూస్తాం ఎవరో మనకు మార్క్స్ ఇవ్వడం కాదు ఎవరో మనకు గ్రేడ్ ఇవ్వడం కాదు కానీ మనం చేసిన పనిని మనమే పరీక్షించి చూచుకోవాలి ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రతిదినము
ఉపవాస ప్రార్థనకు మనం వస్తున్నాం. ప్రతిదినము దేవుని మాటలు మనం వింటున్నాం, కరెక్టే. దేవుని మాటల ద్వారా డౌన్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తాడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి ద్వారా స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో మేలులు, ఉపకారాలు అనేక మంది చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు. మేము ఏది ఆశించామో అంతకంటే గొప్ప మేలు మా జీవితంలో చేశాడండి. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు, మా అప్పు బాధల నుండి విడిపించారు, మా బిడ్డల వివాహాల విషయంలో కార్యం చేశాడు. ఇదంతా మంచిదే, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిజ్ అమేజింగ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే వాటన్నిటితో పాటుగా, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా, దేవుని సన్నిధికి మనం వచ్చిన ప్రతి సందర్భంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, ఇంకా ఏ లోటుపాట్లు నాలో ఉన్నాయి? ఇంకెక్కడ నేను సరిదిద్దుకోవాలి? ఇంకెక్కడ నీకు తగినట్లుగా నేను ప్రవర్తించడం లేదు? నీ బిడ్డనని చెప్పుకుంటాను, కరెక్టే. నీ పేరు పెట్టుకొని నేను తిరుగుతున్నాను, సమాజంలో నేను మందిరానికి వస్తున్నానని అందరికీ తెలుసు, కానీ నీకు తగినట్లుగా నేను ఎక్కడ ప్రవర్తించడం లేదో నాకు తెలియపరచని మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో ఆశీర్వాద పదంలో మనము నడుస్తాం. కారణం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ద బైబిల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్, బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ ద లై. దేవుడికి మనం ఎవరి దగ్గర ఇంప్రెషన్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, ఫ్లాటరీలో వాళ్ళు చాలా దిట్ట అనమాట. ఫ్లాటరీ అంటే ఏంటంటే, లేనిపోని మాటలన్నీ చెప్పి ఉబ్బించి కవ్వించి ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పొద్దున పొద్దున వెళ్ళిపోతారు. ఆ సార్ గారు, ఆ మేడం గారు టీ తాగుతున్నప్పుడు ప్రత్యక్షమయ్యి ఇక వారిని ఉన్నవి లేనివి అన్నీ వాళ్ళని, మీరెంత గొప్పోళ్ళు తెలుసా, మీరు అంత గొప్పోళ్ళు తెలుసా అని ఉన్నవి లేనివి అన్నీ చెప్పి వారి దగ్గర ఏదో ఒక ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు మనల్ని ఎవరిని ఉబ్బించాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరిని ఆయన మరి లేనిది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం పరిపూర్ణత వైపుగా సాగిపోవాలని. గాడ్ వాంట్స్ అస్ టు మూవ్ ఇన్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం రావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధికి ఎప్పుడొచ్చినా ఆయన ఏ మొహమాట పడ్డు, నా బిడ్డ నువ్వు నీ ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పడానికి ఆయన ఏమీ మొహమాట పడడు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తప్పులు ఇతరుల ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతారు, కరెక్టే. ఎందుకంటే ఓ తల్లిగా నేను ఫెయిల్ అయ్యానా, ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానని ఆ బాధ వస్తుంది, కరెక్టే. బట్ దాన్ని రిసీవ్ చేసుకొని బిడ్డలను కరెక్ట్ చేసుకుంటే ఆ బిడ్డలు మళ్ళీ ఆ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు, ప్రయోజనం కలుగుతుంది. కొంతమంది చూడండి, బయట వాళ్ళు ఎన్ని చెప్పినా, వాళ్ళ బిడ్డల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎదుటి వాళ్ళనే, మీరు మా పిల్లల్ని అవమానించారు, మీరు మా పిల్లల్ని అనుమానించారు, మీరు మా పిల్లల మీద నిందలేశారు, అది ఇది అని ఎదుటి వాళ్ళకి చెప్తారు. కొన్ని రోజులైన తర్వాత ఆ కుమారుడో కుమార్తె ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సమాజం అందరికీ తెలుస్తుంది నీ కుమార్తె తప్పిపోయిందని, నీ కుమారుడు తప్పిపోయాడని. అది ఎంత అవమానకరమైన పరిస్థితి. ఇతరులు విమర్శించినప్పుడు, సద్విమర్శ వచ్చినప్పుడు, నీ మేలు కోరి ఇతరులు నీలో ఉన్న లోటుపాట్లు పొరపాట్లు చెప్తున్నప్పుడు వాటిని తెలుసుకొని సవరించుకోగలిగితే హంబుల్నెస్. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు కదండి. కొన్నిసార్లు మనలో లోటుపాట్లు ఉన్నాయని యాక్సెప్ట్ చేయడానికి మన ఈగో అడ్డం వస్తుంది. ఏదో మనం దేవుళ్ళలాగా నాలో ఇంకా కరెక్ట్ చేయబడ్డానికి ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా కొన్నిసార్లు ఆ యాటిట్యూడ్ మనలో వస్తుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గింపు నేర్చుకుంటున్నప్పుడు వి విల్ బీ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. తగ్గింపులో ఒక కోణం ఏంటంటే, ఎవరైనా మనలో తప్పిదాలు చూపించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఈ విషయంలో నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం మార్చుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనమే విమర్శించుకొని దేవుని సన్నిధిలో మనల్ని సరిచేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితము ఉంటుంది. కనుక ఈ రాత్రి నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్